విజయవాడ గుణదల్లో జరిగిన భారీ చోరీపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇంటో ఎవరూ లేని సమయంలో తాళాలు పగలగొట్టి 11 లక్షల విలువైన బంగారం నగదు ఎత్తికెళ్లారు దొంగలు. పాతూరు వెంకట్రావు అనే వ్యక్తి ఇంట్లోకి వెళ్లిన దొంగలు బీరువాలో సొత్తును అపహరించుకుని ఇంట్లో సామగ్రినంతా చిందరవందరగా పడేశారు. ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజ్ ఆధారంగా బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. పూర్తి సమాచారం మా కరస్పాండెంట్ అమర్ అందిస్తారు. విజయవాడ గుణదల్లో భారీ దొంగతనం జరిగింది. పాతూరి వెంకట్రావు అనే వ్యక్తి ఇంట్లో ఎవరూ లేని సమయంలో దుండగుడు రెచ్చిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఇంటి తాళాలు పగులుగొట్టి ఇంట్లోకి ప్రవేశించినటువంటి దుండగుడు ఇంట్లోని సామాన్లను కూడా చిందరవందరగా పడవేసి దాదాపుగా 10 లక్షల పైచిలుకు బంగారము, అదేవిధంగా 2.5 లక్షల నగదును కూడా ఎత్తికెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇదే బీరువాలో పెట్టినటువంటి అన్ని లాకర్లు కూడా పద్దలు కొట్టి ఓపెన్ చేసి మొత్తం లోపల ఉన్నటువంటి సామాన్లను కూడా బయట వేసి మొత్తం సొత్తును ఎత్తికెళ్ళినటువంటి పరిస్థితి అయితే, అలాగే ఇంట్లో ఉన్నటువంటి అన్ని రూముల్లో కూడా బీభత్సం సృష్టించారు. దీనికి సంబంధించి బాధితుడితో మాట్లాడదాం. సార్, మొత్తం ఎప్పుడు జరిగింది, మొత్తం ఎంత సొత్తు పోయింది? నిన్న ఉదయం జరిగింది. మేము సోమవారం చుట్టాలింటికి వెళ్ళాము పోరంకి. నిన్న మా అమ్మగారు తాళాలు తీయడానికి వస్తే ఆల్రెడీ తాళాలు తీసేసి ఉన్నాయి అని చెప్పి నాకు ఫోన్ చేస్తే చూసే సరే అని నేను ఎమ్మటే చూస్తే తలుపులే తీసి ఉండే పగలగొట్టుండే. ఎమ్మటే గుణదల సిఐ గారికి వెళ్ళి కంప్లైంట్ చేస్తే ఎమ్మటే ఆయన త్వరగా రెస్పాండ్ అయ్యి క్లోజ్ టీము వాళ్ళని పంపించారు. ఎమ్మెల్యే గారు కూడా వచ్చి వారు భరోసా ఇచ్చారు. సిపి గారితో మాట్లాడారు, భరోసా ఇచ్చారు. పోలీసుల మీద నమ్మకం ఉంది మాకు. మేము 85 నుంచి ఉంటున్నామండి, ఇంత మటుకు ఎప్పుడు ఇలాంటివి జరగలేదు. మరి ఎవరిని అనుమానించలేము. వాళ్ళందరూ వచ్చి ఎండలో వచ్చి చాట్ల వాళ్ళ నుంచుంటూ ఉంటారు ఎదర. మరి ఎవరు రెక్కీ చేశారనేది అది రెక్కీ ద్వారా జరిగినట్టుగానే అనిపిస్తుంది. అతను కొద్దిగా పకడ్బందీగానే వచ్చినట్టుగా ఉంది మా కెమెరాలో దొరికిన సీసీ కెమెరాలో ఇచ్చిన దాని ప్రకారం. ఎంత పోయేమేమి పోయి ఎంత పోయారు అంటే సుమారుగా 400 గ్రాముల పైన బంగారం పోయిందండి. 2.5 లక్షల రూపాయల క్యాష్ మా అంతే. మా ఫ్యామిలీ ఆరోగ్యాలు బాగోక నిల్వ పెట్టుకున్నాము. ఇప్పుడు ఆసుపత్రికి వెళ్ళాల్సి వస్తా తెలియదని. అమ్మగారికి బాగోదు, మా అత్తయ్య గారికి మా అమ్మాయి గారికి బాగోదు, మాకు కూడా. అందువల్ల ఈ కరోనా తర్వాత నుంచి లేకపోతే కరోనా రావటం వల్ల బ్యాంకుల్లో పెట్టుకోలేకపోయాము. ఈ బ్యాంకు వెళ్తే కరోనా వస్తుందో తెలియదు, అంత అంటువ్యాధి కదండి. ఆ విధంగా వాళ్ళకి అవకాశం కుదిరింది. ఇది బాధితుడు చెప్తున్నాడు. ఖచ్చితంగా 400 గ్రాముల బంగారంతో పాటు 2.5 లక్షల పైచిలుకు నగదు కూడా పోయింది అని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చుట్టుపక్కల కూడా ఎవరికి అనుమానం రాకుండా పక్కా ప్లాన్డ్గా రెక్కీ నిర్వహించి అయితే దొంగతనాలు పాల్పడ్డారు. అయితే ఇప్పటికే నగర పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా కూడా ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. దొంగను వెతికేందుకైతే ప్రయత్నాలు ప్రారంభించిన పరిస్థితి అయితే ఉంది. విజయ సత్యరావుతో అమ్మ సాక్షి టీవీ విజయవాడ.